లెవెల్ తీసుకెళ్ళాం. సుధీర్ వర్మ గారి స్క్రీన్ ప్లే, రవి తేజ గారికి నట విశ్వరూపం, ఇది వేరే లెవెల్ తీసుకెళ్ళిన సినిమాను మాత్రం. స్టార్టింగ్ చూసుకుంటే మన రవి తేజ రొటీన్ రవి తేజలో కనిపిస్తాడు. ఎప్పుడైతే సుశాంత్ ఎంపీ ఉంటుందో అప్పటి నుంచి మెయిన్ స్టోరీలోకి వెళ్ళడం, రవి తేజ గారి క్యారెక్టర్లో వేరియేషన్స్ చూపించడం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ షాట్ అయితే ఒక హీరో ఇటువంటి క్యారెక్టర్ని ఎట్లా ఒప్పుకున్నారు, ఇటువంటి సీన్ ఎట్లా ఒప్పుకున్నారు అనే క్వశ్చన్ మార్క్ మనకి రేజ్ అవుతుంది. బట్ దాని జస్టిఫికేషన్ మనకి సెకండ్ హాఫ్లో ఇస్తారు. షా అంటే చాలా బాగుంటుంది మూవీ అయితే. రవి తేజ గారి ఈవిల్ లుక్స్ కానీ, ఈవిల్ స్మైల్ కానీ, కొత్త రవితేజ కొత్త యాంగిల్ రవితేజ్ చూసాం. రావణాసు టైట్లకి కరెక్ట్ గా జస్టిఫికేషన్ చేసింది ఎవరైతే ఉన్నారో అంటే రవితేజ గారేనా కానీ ఈ సినిమాతో అనిపించింది. అంటే చాలా బాగుంది రావణాసు టైటిల్ పెట్టినందుకు, టైటిల్కి జస్టిఫికేషన్ గా రవితేజ గారు క్యారెక్టర్ రాస్తున్నారు, చాలా బాగుంది. నేను మధ్యలో ఆగడ సినిమా బ్రహ్మానందం కొద్దిగా వాడుకున్నారు, ఆ క్లిప్ అది కొద్దిగా చాలా కామెడీగా అనిపించింది. అంటే ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క సీన్ లో ప్రతి ఒక్క రవితేజ గారు కనిపించిన ప్రతి సీన్ గూస్ బంప్స్. రవితేజ గారు ఇచ్చిన ప్రతి సీరియస్ డైలాగ్ ఒక ఎలివేషన్ అన్నట్టు సినిమాలో. రావణాసుడు రవితేజ అయితే ఎలా ఉంటుందో అలా చూస్తాం మనం. సో అంటే చాలా బాగుంది సుధీర్ వర్మ గారికి కంపాక్ట్ ఫిల్మ్, రవితేజ గారికి హ్యాట్రిక్ ఫిల్మ్.